నిజమే గంగ, సూర్యమన్న ఉండుంటే ఇంత దూరం వచ్చేది కాదు. కానీ ఇప్పుడు సూర్యమన్నకి నువ్వు ఆ ఇంట్లో కోడలిగా కాదు పని మనిషిగా ఉన్నావని కూడా తెలియకూడదు. తెలిస్తే ఊరొకవైపు, సూర్యం ఒకవైపు ఉప్పెనలేస్తారు. తలుచుకుంటేనే వణుకొచ్చేస్తాను గంగ. శివ, నువ్వు ఏమైపోతారా అని నాకు బెంగగా ఉంది. నాకేటైనా పర్వాలేదన్నా, కానీ శివబాబు జీవితానికి ఏటి కాకూడదు. ఆయన్ని గౌరికమ్మ గారు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారు. వాళ్ళమ్మని కాదని మరి గౌరికమ్మ శివబాబుని కోరుకున్నది. వాళ్ళది పవిత్ర ప్రేమ, వాళ్ళ మధ్య నన్ను అడ్డుకోడ కాకూడదన్నా. నిజమే గంగ, కానీ ఎట్టా ఈ సమస్యను దాటుకుని వస్తావు? ఆ మోదుకొండమ్మ తల్లి దారి చూపించాలా? నా వల్ల ఇప్పటికే వాళ్ళింట్లో సమస్యలు మొదలైనాయి. అవి ఎంత దూరం వెళ్తాయో అని నాకు భయంగా ఉన్నది. పెద్దమ్మ ఆకలేస్తుంది. పెద్దమ్మ నాకు ఆకలిస్తుంది. మంజు, మంజు, ఏవేందక్క ఇది? ఏమో, పిల్లలు ఆకలి అంటున్నారు. కళ్యాణ్ కూడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? అన్నయ్య, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఇద్దరు? బ్యాంకు వెళ్ళాం వదిన. ఇప్పుడు ఈ డబ్బెందుకు కళ్యాణ్? మనకి డబ్బు లేకపోవచ్చు, కాని మానవత్వం, ఆత్మాభిమానం ఉన్నాయని ఆ ఇంద్రికి తెలియచేయటానికి. మనం అన్ని మాటలు పడాల్సి వచ్చింది ఈ డబ్బు వల్లే కదా. అందుకే మనకి పేరాశ లేదని ఆవిడికి తెలియాలి. మా ఇద్దరు అకౌంట్స్లో కలిపి ఓ 50,000 ఉన్నాయి. అవసరమైతే బంగారం తాకట్టు పెట్టేనా, వాళ్ల డబ్బు వాళ్ల మొహాన కొట్టిపారేద్దాం. పెళ్లికి కానుకగా శివకి చేయించేద్దామని దాచాను.